మీరు సినిమా వాళ్ళు ఇప్పుడు ఇందాక ప్రస్తావన తీసుకొచ్చారు, సినిమా ప్రస్తావన అయితే ఏంటి, సినిమాలు ఏదో జరిగిపోతుండే అని చెప్పి, సినిమా వాళ్ళంటే మాకు కూడా ఇష్టం అని చెప్పేసి ఒక వర్డ్ కూడా మాట్లాడారు. సినిమా వాళ్ళంటే ఇష్టం కాదు, అయిష్టం. సినిమా వాళ్ళని ఇబ్బంది పెట్టే పోకడాలు చర్యలు తీసుకుంటుంది ఏపీ ప్రభుత్వం అని చెప్పేసి ఇప్పుడు ఒక వివాదం నడుస్తూ ఉంది. రీసెంట్గా చూసాం మనం నిన్న మొన్న పోసాని మురళీకృష్ణ గారి, పవన్ కళ్యాణ్ గారి మధ్యలో మన రిపబ్లిక్ అని చెప్పేసినటువంటి ఒక మూవీకి సంబంధించినటువంటి ప్రమోషన్లో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన, అలాగే మినిస్టర్ పెన్ నాని గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఎటువంటి దుమారం రేపే, దీన్ని ఎలా చూస్తారు సార్? అసలు ఈ ఆన్లైన్లో టికెట్లు అమ్మకాలకు సంబంధించిన ఎందుకు ఇంత పెద్ద ఎత్తున వివాదం వచ్చింది? ఒకటి, నిందాకే మళ్ళీ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నా, ప్రతిదాన్ని వివాదంలాగా చేయాలనే ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి కొన్ని మీడియా సంస్థలు, కొన్ని రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి. కానీ ప్రజలైతే వాటిని పట్టించుకోవట్లే. వీళ్ళన్నింటినీ ప్రజలే తిప్పికొడతా ఉన్నారు మాకంటే ముందుగా. ఇక్కడ ఆన్లైన్ టికెట్ విధానం అనేది కొత్తగా ఈరోజు తీసుకొచ్చినటువంటిది కాదు, ఈరోజు అడుగుతున్నటువంటిది కాదు. ఆన్లైన్లో ఇప్పుడు టికెట్లు అమ్ముతున్నారు, బుక్ మై షో లేదంటే పేటిఎమ్, మన బస్సులు కూడా ఆన్లైన్ టికెట్లు, రెడ్ బస్సు, అబీ బస్సు, రకరకాలుగా ఉన్నాయి కదా, ఆర్టీసీకి సంబంధించిన వెబ్సైట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, కొత్తగా రాలా. కాకపోతే 2003 నుంచి, అంటే అప్పటికి రాజశేఖర రెడ్డి గారు ఇంకా ముఖ్యమంత్రి కాల, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయం నుంచే వాళ్ళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫిలిం ఇండస్ట్రీ, ఆ రోజు రాష్ట్రం విడిపోలేదు కదా, వాళ్ళందరూ వచ్చి ఆన్లైన్ టికెట్ విధానం ఉండాలి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి థియేటర్తో సహా మొత్తం ఆన్లైన్ సిస్టమ్ ఉండాలి అనేది వాళ్ళు అప్పటి నుంచి ఉన్నటువంటి కోరిక, వాళ్ళు అప్పటి నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత 2016 రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఉన్నటువంటి సమయంలో 2016 నవంబర్ అనుకుంటున్నాను, డేట్ సరిగ్గా గుర్తులేదు, అప్పుడు వచ్చి ఇదే ఫిలిం ఇండస్ట్రీ అంతా ఒక అర్జీ ఇచ్చేళ్ళారు చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా ఆన్లైన్ టికెట్ విధానం ఉండాలి, త్వరితగతి నిర్ణయం తీసుకోండి, ప్రభుత్వం ఒక ఆన్లైన్ పోర్టల్ పెట్టి ఈ టికెట్స్ సంబంధించిన నియంత్రణ దానికి రావాలి అని 2016 ఇచ్చారు, 2018 ఇచ్చారు. మొన్న మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2020 జూన్ నెలలో తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, సినిమా పెద్దలు ప్రముఖ హీరోలు అయినటువంటి చిరంజీవి గారు, నాగార్జున గారు, లేదైతే నిర్మాతగా ఉన్నటువంటి సురేష్ బాబు గారు, వీళ్ళ ఎవరైతే ప్రముఖులందరూ కలిశారు, మీరు కూడా చూసుంటారా, వీళ్ళు కలిసినప్పుడు కూడా ఏదైతే ఫిలిం ఛాంబర్ తరఫున వాళ్ళు ఒక అర్జీ ఇవ్వడం జరిగింది, ఆన్లైన్ విధానం పెట్టండి, సినిమా థియేటర్లన్నీ ఆన్లైన్లోకి తీసుకొని రండి, థియేటర్లో మాన్యువల్ పద్ధతిలో టికెట్లు వద్దు, ఖచ్చితంగా ఆన్లైన్ పద్ధతిలోనే ఉండాలి, ట్రాన్స్పరెంట్ విధానం ఉండాలి, దానికి ఓ ప్రైవేట్ వెబ్సైట్లు వద్దు, మీ ప్రభుత్వం ఆధ్వర్యంలో, మన ప్రభుత్వం ఆధ్వర్యంలో, మన రాష్ట్రంలో ఈ సిస్టమ్ తీసుకొని రండి, మేము పక్కనున్న రాష్ట్రాల్లో కూడా, తెలంగాణలో కూడా అడిగాము, వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు, మీరు కూడా త్వరితగత నిర్ణయం తీసుకోండి అన్నారు. కనీసం పవన్ కళ్యాణ్కి ఈ నాలెడ్జ్ కూడా లేదా? నాకు సినిమా కాదు, నేను రాజకీయ నాయకుడిని, నాకే అంత నాలెడ్జ్ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్కి లేదా? తెలుసు పవన్ కళ్యాణ్కి కూడా. తనని ఇబ్బంది పెట్టడానికి ఇప్పుడు గతంలో ఉన్నాయి, ఇట్లా మీరు అన్నట్టు టికెట్లు ఆన్లైన్ సిస్టమ్ అయితే ఉంది, కానీ ఆ పోర్టల్ని గవర్నమెంట్ ఇంతవరకు ఎప్పుడు చేయలే, వీళ్ళు చేశానంటున్నారు. దీని మీద వీళ్ళు ఏదో అప్పు తెచ్చుకోవడానికి, రాష్ట్రం నడిపించుకోవడానికి ఆదాయ వనరులు లేక, ఇప్పుడు చాలా వాటిని తాకట్టు పెట్టి ఈ మద్యం తాగేటువంటి వ్యక్తులకు సంబంధించిన ఇన్కమ్ మీద కూడా అప్పులు తెచ్చుకొని తెచ్చామన్నారు. ఇప్పుడు మెయిన్ సినిమాలు తీచే మా నిర్మాత ఎవరో డబ్బులు ఖర్చు చేసే, వీళ్ళు మా మీద పోయి వీళ్ళు మా టికెట్లు అమ్ముకోవడం ఏంటి, మా పోర్టల్ని వీళ్ళు మెయింటైన్ చేయడం ఏంటి అని కదా ప్రశ్నించడం జరిగింది పవన్ కళ్యాణ్. టికెట్లు ప్రభుత్వం అమ్మదు, ఫస్ట్ పోర్టల్ని మెయింటైన్ చేశారంట. ప్రభుత్వం పోర్టల్ని మెయింటైన్ చేస్తే ప్రభుత్వం పారదర్శకంగా ఉంటుంది కాబట్టి, ప్రైవేట్ వెబ్సైట్ల కంటే ప్రభుత్వ వెబ్సైట్లో పారదర్శకంగా రన్ చేసేది. ఇదంతా కూడా నా మీద కక్షిత చేస్తామన్నారు, నా మీద వ్యక్తిగత మీద కక్ష కోసం, నన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి మొత్తం సినిమా ఇండస్ట్రీ ఎందుకు ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి నేను సూటిగా అడుగుతున్నా, ఏంటి ఇబ్బంది? మిగిలిన హీరోలకు లేనటువంటి ఇబ్బంది పవన్ కళ్యాణ్కి ఏంటి? మిగిలిన సినిమా ఇండస్ట్రీకి అంతా లేనటువంటి ఇబ్బంది ఈ ప్యాకేజ్ కళ్యాణ్కి ఏంటి? ఏంటి ఇబ్బంది సూటిగా చెప్పమను నేను అడుగుతున్నా, ఒక్క మాటలు చెప్పగలరా, లేదు టైం తీసుకొని చెప్పగలవా, ఏంది నీకు ఇబ్బంది? సినిమా ఇండస్ట్రీ అంతా ఒకవైపు ఉండి పెట్టాలంటుంటే నువ్వు ఒక్కడే శతకోటి లింగాల్లో అదేంటి అంటారు సామెతలాగా, ఓ బోడి లింగంలో నువ్వు వచ్చి ఏదో స్టేట్మెంట్లు ఇచ్చేసి మేమేదో అమ్ముకు దబ్బుతున్నాం, ఎవరు చెప్పాడు అమ్ముతున్నాడని? ఎవరు చెప్తున్నారు ప్రభుత్వం పోర్టల్ నిర్వహిస్తుంది, టికెట్లు అమ్మేది మేము కాదు, థియేటర్లు టికెట్లు అమ్మేది, సీటింగ్ కెపాసిటీ ఎంత ఏ థియేటర్కి ఉంది అనేది స్పష్టమైనటువంటిది లెక్క వస్తుంది. దానివల్ల సినిమా ఇండస్ట్రీ బాగుపడింది, సినిమా ఇండస్ట్రీ బాగుపడటం పవన్ కళ్యాణ్కి నచ్చదు, ఆయన ఒక్కడే బాగుండాలి, ఆయన ఒక్కడే ఫామ్ హౌస్లో ఉండాలి,
మిగిలిన వాళ్ళు ఎవరు చిన్న ఇల్లు కూడా కొనుక్కోకూడదు, అందరూ సర్వనాశనం అయిపోవాలి, డిస్ట్రిబ్యూటర్లు అందరూ నాశనం అయిపోవాలి, ఎగ్జిబిటర్లు అందరూ నాశనం అయిపోవాలి, ప్రొడ్యూసర్ అందరూ నాశనం అయిపోవాలి, పవన్ కళ్యాణ్ ఒక్కడే బాగుండాలి, అందుకనే పవన్ కళ్యాణ్ వద్దంటున్నాడు, మిగిలిన వాళ్ళందరూ కావాలంటున్నారు. సినిమా ఇండస్ట్రీ అంతా ఒకవైపు కావాలని అడుగుతా ఉంటే ఈయన కూడా వద్దంటే మేము దాని మీద నిర్ణయం తీసుకోవాలా? ఈయన టార్గెటా? ఏం చాలా పెద్ద హీరో ఊహించుకుంటున్నాడే అండి. సినిమా ఇండస్ట్రీ అంటే ఈయన పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు, సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ ఆల్ ఒక హీరో. పవన్ కళ్యాణ్ పెద్ద హీరో కదా, ఎవరు చెప్పారు? 26 సినిమాలు తీశారు 20 సంవత్సరాల్లో, దాంట్లో 6 సినిమాలు హిట్, 20 సినిమాలు అట్ర ఫ్లాప్. పెద్ద హీరోనా చెప్పండి? 20 సినిమాలు తీసిన వాళ్ళు నష్టపోయారు, 6 సినిమాలు తీసిన వాళ్ళు లాభపడ్డారు. పెద్ద హీరోనా? సూపర్ డూపర్ హీరోనా చెప్పండి? నేను అడుగుతున్నా, ఎన్ని సినిమాలు తీస్తే ఎన్ని హిట్ అయినాయి? ఆయనే చెప్పాలి ఇంక సమాధానం. ఎవరు చెప్పారని? వందలాది సినిమాలు వస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం, ఒక సంవత్సరం 1000 సినిమాలు కూడా వస్తూ ఉంటాయి. అందరూ బాగుండాలి కదా. నేను నాకొక్కడికే బాగుండాలి, నేను బ్లాక్లో టిక్కెట్లు అమ్ముకోవాలి, నా అభిమానులు ఆ బ్లాక్లో కొని అలా రక్తాన్ని నాకు ధారపోయాలి. ఇదే నువ్వు ఇస్తున్న మెసేజ్. పిచ్చి అభిమానులు ఇప్పటికైనా మారండి అయ్యా బాబు, మిమ్మల్ని వాడుకు దెబ్బుతా ఉన్నాడు. మీ కష్టార్జితం మీరు సంపాదించిన పదో పరకున ఆ ఫస్ట్ రోజు ఆ బ్లాక్లో టిక్కెట్లు కొని ఈయన కొలకటానికి, ఈయన ఎంజాయ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీకు ఏ రోజు ఉపయోగపడినటువంటి దాఖలాలు లేవు. ప్రభుత్వం టిక్కెట్ల రేట్ల విషయంలో కావచ్చు, ఏదైతే ఆన్లైన్ టిక్కెట్ల విధానంలో కావచ్చు, స్పష్టమైనటువంటి వైఖరితో ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఏదైతే ఫిలిం ఛాంబర్ ఆ నిర్ణయాల ప్రకారం వాళ్ళు ఏదైతే కోరుతా ఉన్నారో దాని ప్రకారమే నిర్ణయం తీసుకుంటుంది. ఇది ఫైనల్. సో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలు అయితే ఇంకటి దర్శకులు అయితే వాళ్ళ విజ్ఞప్తి మేరకే సినిమా ఇండస్ట్రీ బాగు కొరకు ఈ ఆన్లైన్ టికెట్ సంబంధించిన పోర్టల్ని ప్రభుత్వం మెయింటైన్ చేయడానికి నిర్ణయం తీసుకుంటుంది. వీరు అపోహ పడకుండా పవన్ కళ్యాణ్ గారు అది దాని మీద మీరు అన్నారు కదా లోన్లని, ఎవడన్నా సినిమా టికెట్ల మీద లోన్ ఇస్తాడా? చిత్తానంటే పవన్ కళ్యాణ్ ఇమ్మనండి ఏదైనా బ్యాంక్తో మాట్లాడి. ఎందుకు ఇస్తారు సినిమా టికెట్? వారి అపోహలు అంటారు అయితే. తప్పుడు ప్రచారం, అపోహలు కాదు తప్పుడు ప్రచారం. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పవన్ కళ్యాణ్కి నచ్చదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం జీర్ణించుకోలేనటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుతో మళ్ళీ కలిసి అఫీషియల్గా పొత్తుకు సిద్ధమైనటువంటి పవన్ కళ్యాణ్, వాళ్ళిద్దరూ కలిసి కొన్ని మీడియా సంస్థలు కలిసి చేస్తున్నటువంటి దుష్ప్రచారం, అంతకుమించి వేరేదేమి లేదు. ఇక్కడ ఈ మా దగ్గర డబ్బులు ఉండవు, ప్రభుత్వానికి కాదు వాళ్ళు డబ్బులు కట్టేది. ప్రభుత్వం ఇప్పుడు సపోజ్ మీరు సెంట్రల్ హైదరాబాద్ సెంట్రల్కి వెళ్ళారు, లేదు ఏదైతే జీవీకే వన్కి వెళ్ళారు, ఏదైతే షాపింగ్ మాల్కి వెళ్ళారు మీరు, ఒకటి మీరు దాంట్లో ఒకటి షర్ట్ పర్చేజ్ చేస్తారు, మీరు క్రెడిట్ కార్డు త్రూ డెబిట్ కార్డుతో పర్చేజ్ చేస్తారు. పర్చేజ్ చేసినప్పుడు ఆ డబ్బులు ఇమీడియట్గా వాళ్ళకి వెళ్ళదు, మీరు క్యాష్ ఇస్తే కౌంటర్కి వెళ్తుంది. అదే మీరు ఆన్లైన్ త్రూ ఏదైతే మీరు కార్డు ఇస్తే వితిన్ 24 అవర్స్ తర్వాత వాళ్ళు ఏదైతే కన్సర్న్ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అయింది. సో ఇది కూడా సేమ్ యాస్ట్ ఇది అంతే. సో రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే ఆ గేట్వే విధానంలో వితిన్ 24 అవర్స్లో వాళ్ళ క్రెడిట్ అయ్యింది. అంతమించి ప్రభుత్వం దగ్గర నెల రోజులు పెట్టుకోవడానికి అసలు ఉండదు. ఆ మాత్రం కూడా నాలెడ్జ్ లేకుండా మాట్లాడతారా? కావాలని మాట్లాడతారా? తెలిసి పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే నచ్చదు, లేకపోతే ఏదో ఒక విభేదము విమర్శలు చేస్తా ఉన్నాడు అస్థిరపరచడానికి అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఈయన అస్థిరపరిచే సీన్ ఏం లేదులే, కానీ ఆయన అస్థిరపరిచేది ఏమో కానీ జీర్ణించుకోలేడు. దానివల్ల ఏంటంటే ఇక అతను జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే నచ్చదు. నచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు నచ్చకనే వారి నాయకులకి వీరంటే మీరు ఏదైతే అక్కస్ అంటున్నారో పవన్ కళ్యాణ్ గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే అలాగే జగన్మోహన్ రెడ్డి, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించినటువంటి నాయకులకి మంత్రులకి తనంటే ఆ విధమైనటువంటి విషయం ఉండడం కారణం చేతనే పోసాని మురళీకృష్ణ అనేటువంటి అదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక వ్యక్తిని ముందర పెట్టేసి అనుచితమైన వ్యాఖ్యల్ని, వ్యక్తిగతమైనటువంటి వ్యాఖ్యల్ని, అంటే రాజకీయంగా ఒక పరిధి ఉంటుంది, డెమోక్రటిక్గా ప్రయాసబద్ధంగా ఒక స్థాయి వరకు విమర్శించుకోవచ్చు పార్లమెంట్ లాంగ్వేజ్, వ్యక్తిగతంగా దూషణలు కూడా వెళ్తూ ఉన్నాడు, స్త్రీలను కూడా తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రోద్బలంతో ఆ విధంగా నిన్న ప్రెస్ మీట్లో వాడుకూడనటువంటి ఎక్స్వైజెడ్ పదాలతో కూడా వీళ్ళ ప్రోత్సాహంతో వారు ఆ విధంగా చేపిస్తున్నారని చెప్పేసి. ఇదే శ్రీరెడ్డి గారు అనుకుంటా, ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ మదర్ గారి గురించి కూడా మాట్లాడినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారు. పాదయాత్రలో ఉన్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. మా టీవీ ఛానల్ ఏదైతే మాకు సంబంధించినటువంటి పత్రిక, మాకు సంబంధించినటువంటి టీవీ ఛానల్గా ఉన్నటువంటి సాక్షి కూడా ఆ రోజు ఇటువంటి తప్పు, ఒక అమ్మని అలా అంటాం తప్పు అని చెప్పి మేము ఆ రోజు ఖండించాం. మేము అటువంటి వ్యక్తులం, మా క్యారెక్టర్ అది. సో ఇంకొకరిని ముందు పెట్టి మీరు తిట్టేయండి, మీరు మర్చిపోతున్నట్టున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఉన్నప్పుడు
నెలకు ఒక కార్ని మార్చినట్టు నలుగురు పిల్లల్ని మార్చినాడు అని చెప్పేసి ఆ మాట ఏదో చెబుతాను నేను ఆ మాట ఏదో నేను ఇక్కడ నాలుగు పెళ్ళిళ్ళు అనే అంశం మీద మాట్లాడినటువంటి వాస్తవం తప్పలేదు కదా ఆయన చేసుకున్నాడు కదా చేసుకోకుండా చేసుకున్నాడు అంటే తప్పు మూడో నాలుగో పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి మాట వాస్తవమే కాబట్టి వాస్తవాన్ని చెప్పారు అంతే మీరు చేసుకోకుండా చేసుకున్నారు అన్నారనుకో అది తప్పు సో కార్లను మార్చినట్టు పిల్లల్ని మార్చాడని చెప్పేసి కార్లను మార్చినట్టు అనలేదు కానీ దాన్ని అది ఇంకో దుష్ప్రచారం మూడో నాలుగో పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి అని మాట్లాడి ఉండొచ్చు తప్ప కార్లు మార్చినట్టు అనల రెండు మీరు అన్నట్టుగా పోసాని కృష్ణ మురళి గారిని మేమేదో ముందు పెట్టించి తిట్టించాము లేదా మేమేదో చేయించామని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి నేను సూటిగా ఒకటి అడుగుతున్నా ఏదైతే పోసాని కృష్ణ మురళి గారిని ఆయన అసభ్య పదజాలంతో ఆయనకు ఫోనులు చేసి వాట్సాప్లో వాళ్ళ భార్యని వాళ్ళ కుటుంబీకుల్ని మనం లైవ్లో కాదు కదా ఎక్కడ ఎప్పుడు కూడా మాట్లాడినటువంటి మాట్లాడలేనటువంటి భాషతో తిట్టించింది పవన్ కళ్యాణ అప్పుడు వాళ్ళ సమాధానం చెప్పినప్పుడు జనసేన వాళ్ళు నేను దీనికి సమాధానం చెప్తాను.